మరొక్కసారి చెప్తా ఉన్నాను తిరుపతిలో మాత్రమే కాదు 26 జిల్లాలు ఇప్పుడు ఉండేటటువంటిది 26 జిల్లాల్లో కూడా అడుగు పెడతాను తెలుగుదేశం పార్టీ అంతు చూస్తాను అని నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీని అంతం చేస్తావా ప్రజాసమ్మును దోచుకొని 16 నెలలు జైల్లో చిప్పకొడుతున్న బ్రతుకు నీది నువ్వు తెలుగుదేశం పార్టీని అంతం చేస్తావా ఈ క్షణాన నీ బెయిల్ రద్దైతే జైలుకు వెళ్ళే బ్రతుకు నీది నువ్వు తెలుగుదేశం పార్టీని అంతం చేస్తావా జైలుకి బెయిలుకి మధ్య భూమిసలాడి నీచపు బ్రతుకు నీది నువ్వు తెలుగుదేశం పార్టీని అంతం చేస్తావా నీ మాదిరి అనేక మంది తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు అంతం చేస్తామని వాగారు అలా వాగిన వాళ్ళంతా అనంత లోకాల్లో కలిసిపోయారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక దొంగవి ప్రజాసొమ్మును దోచుకున్న ఒక దొంగవి 16 నెలలు జైల్లో చిప్పకొడుతున్న ఒక దొంగవి నువ్వు తెలుగుదేశం పార్టీని అంతం చేస్తావా తెలుగుదేశం పార్టీ అంటే ఏమనుకుంటున్నావు మీలాగా గాలికి పుట్టిన పార్టీ అనుకుంటున్నావా మీలాగా శవాల్ని అడ్డం పెట్టుకుని స్థాపించిన పార్టీ అనుకుంటున్నావా తెలుగుదేశం పార్టీ అంటే మీలాగా ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత కుటుంబ సభ్యులు హతమార్చిన చరిత్ర అనుకుంటున్నావా తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడు కష్టంలో నుంచి పేదవాడు కన్నీళ్ళలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కార్మికుడు కండరాల నుంచి శ్రామికుడు చెమటల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీని టచ్ చేయాలి అంటే నీ తరం కాదు విజయసరెడ్డి గుర్తుపెట్టుకో ఈ రోజున తెలుగుదేశం పార్టీని అంతం చేయాలి అంటే మాలాంటి 70 లక్షల మంది కార్యకర్తల గుండెలను దాటుకుపోవాలి ఆ దాటే దమ్ము లేకుందా ఉంటే ట్రై చేయి ఆఫ్టర్ ఆల్ ఒక దొంగకి నీకే అంతుంటే ఈ రోజు పేదవాడి కోసం తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జెండాని గుండెల మీద పోసే మాలాంటి కార్యకర్తలు దాటే దమ్ము నీకుంటే ట్రై చేయి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం